ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెత్తారం చేతికి రాకముందు ఇట్లా ఉంటే జగను ఏమనుకొచ్చిండు, నేను మోడీ సారు మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఏపీ రాష్ట్రానికి అని ఓ ఇంతప్పుడు అంతప్పుడు నరికిండు. కానీ ఇవాళ ఏది ఎక్కలేదు, మాట మాటకు పోయి ఢిల్లీకి పోతుండు, మోడీ కాలు ముక్కి వస్తుండని శల్యనిందంటే మెడి శరీరానికి వచ్చింది. మరి శల్య సంగతి ఏందో ఏమంటుందో ఇందాం పారి. ఓ షర్మిలాక ఏందమ్మా నీసు, అప్పుడు నేను ఏకి పడేస్తా ప్రత్యేక హోదా గుంజుకొస్తా అన్న జగన్ ఇప్పుడు మోడీ సారు కాళ్ళు ఎందుకు మూకుతుండు? ఈయన చేత కాదు అని తేట తెలవైంది. కనుకనే ఆంధ్రప్రదేశ్కు ఆ ప్రత్యేక హోదా సంగతి మాకు వదిలేయిది, మేము చూసుకుంటాం అని అనుకొస్తుందిలా షర్మిల. మార్చి 1వ తారీఖు నాడు దండోర మోగిస్తాడనుడు శల్య షర్మిడు. అమ్మ పిసిసి పెబ్బ అయినాక మొత్తం మనిషి ఆకాశానికి అంతలేదు, భూదేమీ వంతలేదుగా. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాటియడం జరిగింది. అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఏ మైదానంలో అయితే మోడీ గారు మాటిచ్చారో అదే వేదికగా అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రం అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం. అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా 1వ తేదీన పెట్టదలుచుకున్నాం. మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సీషోర్ ఉంది మనకు, ఎన్ని పరిశ్రమలు వచ్చుండొచ్చు, మనం ఎంత అభివృద్ధి చెందుండొచ్చు, కానీ ఇవేవీ జరగలేదు. కనీసం రాష్ట్రంలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. ఇదేనా కావాల్సింది? డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 230,000 ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఏపీపీఎస్సి ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ 5 సంవత్సరాలలో కనీసం 2-3 వేల ఉద్యోగాలు కూడా కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, మళ్ళీ అది ఒక దగాయ. ఇలా అందరినీ బిడ్డల్ని ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతే ఇక మీకు విలువేముంటుంది, మీకు క్రెడిబిలిటీ ఏమున్నట్టు? అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది ఈ రోజు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది అంటే ఇది ఎంత పాలక పక్షానికైనా ప్రతిపక్షానికైనా అవమానంగా లేదా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు? మీరు ప్రత్యేక హోదా అని చెప్పి కదా అధికారం తెచ్చుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడి కదా మీరు ఓట్లు దండుకున్నారు. చంద్రబాబు గారేమో ప్రత్యేక హోదా మనకు సంజీవిని అన్నారు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను నవ్యాంధ్రను చేస్తాను అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు. అప్పుడు కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాము అన్నారు అని ప్రతిపక్షంలో మాట్లాడిన జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎంతమంది పోరాడారు? మీ పదవులు మాత్రం మీరు అట్టి పెట్టుకున్నారు. బీజేపీతో మీ దోస్తీ కోసం ఆఖరికి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు అంటే ఇక మీరు ఏమి నాయకులు? మరి వీళ్ళందరినీ ఎందుకు నమ్మాలి? ఆలోచన చేయండి. ఆహా, అందుకే పరిశ్రమలు పని లేక నిరుద్యోగులు పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు కాబట్టి గసవంటి పోరగాళ్ళ చూసే నా మనసు కలికలి అయ్యి ఈ సభ పెడుతున్నా అని అనుకుస్తుందిలా షర్మిల. మొత్తానికి ఏపీలో జగన్ వైసీపీ కార్యకర్తల వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఏపీని నిట్ట నిలువున దోసుకుంటుండని గరంగరం అవుతుందిలా శైల షర్మిల.